చుట్టుపక్కల పబ్లిక్ కూడా తెలుస్తుంది తెలిసినప్పుడు దాని హ్యూమిలియేషన్ ఫీల్ అయ్యారేమో నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా అవుతారు అదే తిరుగుబాటు అయిందేమో అనిపిస్తుంది అట్లా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం అన్నట్టు దాని బదులుగా ఓ పద్ధతి పెట్టి ఉండాల్సింది ఎవరికైతే రావట్లేదు వాళ్ళు వచ్చి మా ఎమ్మెల్యేల దగ్గర చెప్పండి అక్కడ లేకపోతే మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక టీం ఏర్పాటు చేస్తాం ఇట్లాంటిది విధానం కరెక్ట్ రాజకీయ పరమైనటువంటి ధోరణితో కాకుండా స్ట్రైట్ గా పనిచేయడం అన్నది కరెక్ట్ సమస్యల పరిష్కారమే ఈవీఎం నే సాగ్గా చూపించాలనుకుంటున్నారా తాజా ట్వీట్ తో జగన్ గారు ఇంకా అదే అదే ఆలోచనలో ఉన్నారు బ్యాలెట్ల ద్వారా జరగాలి ఎన్నికలు అంటే కార్యకర్తలు నాయకులలో ఒక ఫీలింగ్ ఉండిపోయింది వాళ్ళు ఎవరితో ఇప్పుడు అడిగినా సరే ఏందన్నా మేము ఎవరి మీద ప్రమాణం చేయమంటే చేస్తాము మేము వేసింది మీకేనా అంటున్నారు కాబట్టి ఇప్పుడు దానికి ఏదో ఒక సాకు చెప్పాలి ఇక్కడ నీతో చెప్పిన వాళ్ళందరూ అక్కడ వేసారు నీకు ఎట్లాగా జడ్జిమెంట్ ఈవీఎంలు అనేటువంటిది ఆ నాయకులు కొంతమంది సాకు వాడుతుంటే ఈయన కూడా ఆ సాకే వాడి ప్రస్తుతానికి ఎందుకంటే డైవర్ట్ చేయాలి నా బలం తగ్గిపోయింది అనుకోకూడదు కార్యకర్తలకు అట్లా రానియకూడదు కార్యకర్తలకు అట్లా రాని ఉండటానికి ఈవీఎంల వల్లే ఈవీఎంల వల్లేసారి తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ సైకలాజికల్ని ప్రిపేర్ చేయడానికి రెండు మూడేళ్ళు అదే వాడారు ఈవీఎంలు కాబట్టి అదే ఇప్పుడు వాడతారు రేపు పొద్దున ఒకవేళ అందరూ కానీ హాజరు కాకపోతే అదొక డేంజర్ బెల్ అవుతుందా వైసీపీకి ఏముంటది ఎంతమంది అయ్యారు ఎవరికి లెక్క అంటే వాళ్ళకేం తెలుస్తుంది కదా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి నేను అనుకోను కొంతమంది ఆగిపోవచ్చు కూడా చూడాలి అది దానివల్ల ఏం వీక్ అవదు పార్టీ ఇప్పుడు జగన్ బేసిస్ మీద నడిచే పార్టీ వెళ్ళిపోయిన వాళ్ళ వల్ల ఏమన్నా అయిందా మళ్ళీ వచ్చిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఎవరెవరు రావట్లేదు ఆ ప్లేస్ లో కొత్త వాళ్ళని